राष्ट्र ప్రభుత్వం బైజూస్ తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ గుంటూరులో యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యూఏ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అరండల్ పేటలోని బైజూస్ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడే బయటాయించి నినాదాలు చేశారు. కార్యాలయం లోపలికి వెళ్ళేందుకు నాయకులు యత్నించగా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. దివాలా తీస్తున్న బైజూస్ సంస్థకు అప్పనంగా వేల కోట్ల రూపాయలు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. राष्ट्र प्रभुत्व इलांट पिछि पिछि विद्यार्थुक प्राणाल तो चलगाट బైజూస్ లో ఏ విధమైన కంటెంట్ లేదు. ఈ కంటెంట్ లేని దానికి ఆ స్థాయి లేని బైజూస్ కి 3500 కోట్ల ఒప్పందాన్ని ఎలా చేస్తారు? ఇది ప్రభుత్వ పెద్దల యొక్క అవినీతిలో భాగంగా చేసిన ఈ ప్రాజెక్ట్ ఈ కాంట్రాక్ట్ ని రద్దుకు చేసుకోవాలని ఈ రోజు యువజన కాంగ్రెస్ మరియు ఎన్ఎస్యూఏ సంయుక్తంగా ఈ రోజు గుంటూరు నగరంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి నువ్వు మెగా డిఎస్సి నిర్వహించు, జాబ్ నోటిఫికేషన్ లో ఏ విధమైన నోటిఫికేషన్ లేవు. మరి ఈ మరి ఈ బైజూస్ కి ఎందుకు 3500 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తున్నావు? దాని బదులు మెగా బైజూస్ కంపెనీ మీద 28 కోట్ల రూపాయల ఈడి కేసు ఉన్నటువంటి పరిస్థితి, అలాంటి దాని మీద బైజూస్ కంపెనీ మీద ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు 3500 కోట్లతో ఒప్పందం చేసుకున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు, విద్యార్థి యువతకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఈ విధంగా విద్యార్థుల యొక్క ప్రాణాలతో చలగాట మాడుకుంటే మా ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ చూస్తా ఊరుకోదు. మేము అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తాం. బైజూస్ ఆఫీసులపైన దాడి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.